ఉమ్మడి నెల్లూరు జిల్లాలో హాఫ్ నాలెడ్జ్ వ్యక్తికి ఇరిగేషన్ మంత్రి ఇచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంగస్త్రాలు సందించారు. ఆయనకు పని తక్కువ, డైలాగులు ఎక్కువ అని అన్నారు. ఈ సిల్లీ బచ్చా ఛాలెంజ్ విసురుతున్నారంట, అందుకు ప్రతి సవాల్ విసురుతున్నా అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. నాయుడుపేటలోనే ఉన్నాను రా, అభివృద్ధిపై చర్చించడానికి నేను సై రాగలవా అని సవాల్ విసిరారు. వెంగడగిరిలో షుగర్ ఫ్యాక్టరీ పక్కన 100 ఎకరాలు ఎలా కొన్నావో చెప్పగలవా అని ప్రశ్నించారు. జగన్ను నెల్లూరుకు తీసుకువచ్చి నీకు టికెట్ ఇస్తారేమో తెలుసుకో అని లోకేష్ విమర్శించారు. మీ నాయకుడు జగన్ లాగా తాను పరతాల వెనుక లేనన్నారు. కోర్టు దొంగకు వ్యవసాయ మంత్రిగా ఇచ్చారని, ఆయనకు కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాల గురించి అవగాహన లేదుగాని కల్తీ మద్యం మాత్రం తయారు చేస్తారని లోకేష్ ఆరోపించారు. పరిశ్రమల శాఖ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లాకు తీసుకొచ్చిన ప్లైవుడ్ పరిశ్రమను జగన్ హైజాక్ చేయడం జరిగిందని ఎద్దేవా చేశారు. 4 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారని లోకేష్ చలోక్తులు విసిరారు. పని తక్కువ, డైలాగులు ఎక్కువ, ఆయన నాకు సవాల్ వేస్తాడంట. ఈ సిల్లి బచ్చా నాకు సవాల్ వేస్తాడంట, ఛాలెంజ్ విసురుతాడంట. రా 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 రా, నేను ఇక్కడ నాయుడుపేటలో ఉన్నా. మేమెంత అభివృద్ధి చేశామో మీ చేత గాని సైకో జగన్ ఎంత అభివృద్ధి చేశాడో చర్చకు నేను సిద్ధం. వెంకటగిరిలో నువ్వు అవినీతి సొమ్ముతో 100 ఎకరాలు కొన్నావే, ఆ షుగర్ ఫ్యాక్టరీ పక్కనున్న 100 ఎకరాల్లో చర్చకి నేను సిద్ధమని ఈ సభాముఖంగా ఆ సవాల్ నేను స్వీకరిస్తున్నా. మీ నాయకుడు లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ మేము కాదు బ్రదర్. భయం మా బయలుదేరలో లేదు. ఆ హాఫ్ నాలెడ్జ్ వ్యక్తి చెప్తున్నా, జగన్ ని కూడా తీసుకురా, జగన్ ని కూడా తీసుకురా. నెల్లూరు సిటీ టికెట్ నీకు ఇస్తాడని సభ సాక్షిగా చెప్పించని ఆయనకి నేను ఈరోజు సవాల్ విసురుతున్నా. ఆయన పైన ఇప్పటికి 8 కేసుల్లో నిందితుడు. రైతుల సమస్యలు పట్టించుకోడు. కల్తీ మద్యం పైన ఫుల్ అవగాహన ఉందండి వ్యక్తి, కానీ కల్తీ ఇతరుల పైన అవగాహన లేదు. అకాల వర్షాల వల్ల నెల్లూరు రైతులు ఇబ్బంది పడుతుంటే కనీసం బయటికి రాలేదు ఈ కోర్టు దొంగ, కానీ ఇంట్లో కూర్చుని కల్తీ మద్యం తయారు చేస్తున్నాడు. మూడో శాఖ ఇండస్ట్రీ శాఖ మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ఆనాడు సైకో జగన్ ఇండస్ట్రీ శాఖ ఇచ్చారు. పాపం గౌతమ్ గారు ఎంత కష్టపడినా ఈ సైకో జగన్ చూసి ఒక్క పరిశ్రమ కూడా నెల్లూరు జిల్లాకి రాలే. అయినా కూడా గౌతమ్ గారు కష్టపడి సెంచురీ ప్లైవుడ్ అన్న పరిశ్రమ ఆత్మకూరికి తీసుకొస్తే ఏకంగా ఈ సైకో జగన్ ఆ ప్లైవుడ్ సంస్థని హైజాక్ చేసే పరిస్థితి చూసాం. ఈ ప్రభుత్వ అధికారం కనీసం ఒక్క పరిశ్రమ కూడా ఈ రోజు తీసుకొచ్చే పరిస్థితిలో లేరు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి